హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎంట్రీ యాప్ దిస్ ఇస్ సాయిబాబా తురుపాటి ఐఎమ్ ద మెంటర్ ఫర్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ అట్ ఎంట్రీ యాప్ ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ పోస్ట్పోన్ అయిందని చెప్పి మనందరికీ తెలుసు సో ఇలాంటి గ్రేస్ పీరియడ్ని మనం ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి అండ్ షెడ్యూల్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి ఇలాంటి డౌట్స్ అన్నిటికీ నేనైతే సమాధానం ఇవ్వబోతున్నాను అండ్ ఆల్సో ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ అండ్ ఆల్సో మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి మీకు నేను ఒక షెడ్యూల్ అయితే ఇవ్వబోతున్నాను అంటే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఫార్టీ డేస్ షెడ్యూల్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి ప్యారలల్గా సెవెంటీ డేస్ షెడ్యూల్ అనేది ఇవ్వబోతున్నాను సో ఇలాంటి షెడ్యూల్తో ఖచ్చితంగా మీరు జాబ్ క్రాక్ చేయడం సాధ్యమా నేను అందించే ఈ షెడ్యూల్ మాత్రమే మీరు ఎందుకు ప్రిపేర్ అవ్వాలి అండ్ ఆల్సో ఈ షెడ్యూల్ అనేది మీకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ సరిపోతుందా ఈ డౌట్స్ అన్నిటికీ సమాధానం మీకు ఈ వీడియో ద్వారా చెప్పబోతున్నాను కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి ఈ వీడియోలో మనం ఎస్బీఐ క్లర్క్ ట్వంటీ ట్వంటీ వన్ ఎగ్జామ్కి సంబంధించిన ప్రిపరేషన్ గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం సో ఎస్బీఐ క్లర్క్ ట్వంటీ ట్వంటీ వన్ ఎగ్జామ్ వచ్చేసరికి మనకి టూ టైర్ ఎగ్జామ్ సో దట్ ఈజ్ ఫస్ట్ వన్ ఈజ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మెయిన్స్ ఎగ్జామ్ అంటే మనం ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే మనం మెయిన్స్ ఎగ్జామ్కి రాయడానికి అర్హత అయితే ఉంటుంది సో మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి మెరిట్ లిస్ట్ ద్వారాగా జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మనం ఇక్కడ మినిమంలో మినిమము ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరగడానికి మనం ఒక ఫార్టీ డేస్ అనేది ఈ టైము తీసుకుంటున్నాం ఓకే సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగి అరౌండ్ ఒక ఫిఫ్టీన్ డేస్ ఆ రిజల్ట్ కోసం చూస్తే టోటల్గా ఫిఫ్టీ ఫైవ్ డేస్ అనేది ఉంటుంది సో రిజల్ట్ వచ్చేసరికి అంటే ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చేసరికి మనకి అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ డేస్ పడుతుంది సో రిజల్ట్ వచ్చిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అవ్వడం మెయిన్స్ ఎగ్జామ్ జరగడానికి ఇంకొక అరౌండ్ ఒక ఫిఫ్టీన్ డేస్ మనం తీసుకుంటే టోటల్గా మనకి సెవెంటీ డేస్ అనేది మినిమంలో మినిమమ్ మనకు ఖచ్చితంగా మెయిన్స్ ఎగ్జామ్కి టైం అయితే ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా ఈ యొక్క రెండు ఫార్టీ డేస్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ సెవెంటీ డేస్ ఫర్ మెయిన్స్ ఎగ్జామ్ని ఎఫిషియంట్గా యూస్ చేసుకోవాలి సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసరికి మనం మినిమంలో మినిమము ఫార్టీ డేస్ అనేది టైం అనేది మనం తీసుకోవడం జరిగింది ఓకే సో ఒకవేళ మనం ప్రిలిమ్స్ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ చూస్తే రీజనింగ్ సబ్జెక్ట్ వచ్చేసి ట్వంటీ మినిట్స్లో మనం థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయాలి క్వాంటిటీ యాప్టిచ్యూడ్ వచ్చేసి ట్వంటీ మినిట్స్లో థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసరికి ట్వంటీ మినిట్స్లో మనం థర్టీ క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయాలి సో ఇప్పుడు తెలంగాణకి సంబంధించి ఈ ఈ నోటిఫికేషన్ మనకి టూ సెవెంటీ ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి సో మనం గా ఈ టైం అనేది యూటిలైజ్ చేసుకోవాలి సో రిలాక్స్ అనేది అవ్వకూడదు సో రీజనింగ్ నుంచి డైలీ మనం ఏం ప్రిపేర్ అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం సో రీజనింగ్ నుంచి మనం ఫాజిల్స్ ఫైవ్ టు టెన్ సెట్స్ సెట్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ సీటింగ్ అరేంజ్మెంట్ ఇవి కూడా ఫైవ్ టు టెన్ సెట్స్ ఎందుకంటే మనకి రీజనింగ్ సబ్జెక్ట్లో వచ్చేసరికి అరౌండ్ ఒక ట్వంటీ మార్క్స్ అనేవి ఫజుల్స్ అండ్ సీటింగ్ మీద బేస్ అయి ఉంటాయి కాబట్టి సో మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి వీటి నుంచే కాబట్టి మనం డైలీ వీటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఎందుకంటే అవి ప్రాక్టీస్ ఉంటేనే కానీ మనం ఫాస్ట్గా విత్ ఇన్ లెస్ పాజిబిలిటీలో మనం అవి అటెంప్ట్ చేయగలుగుతాం ఓకే సో పాజిబిలిటీస్ తక్కువ అవ్వాలంటే మనం ఖచ్చితంగా డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి కాబట్టి డైలీ ఫైవ్ టు టెన్ సెట్స్ ఆఫ్ ఫజిల్స్ అండ్ ఆల్సో ఫైవ్ టు టెన్ సెట్స్ ఆఫ్ సీటింగ్ అరేంజ్మెంట్ మనం ఖచ్చితంగా చేయాలి అండ్ ఆల్సో ఇంపార్టెంట్ కొన్ని మనకి టాపిక్స్ అనేవి ఉండడం జరుగుతుంది అది సిలోయిజం నెక్స్ట్ ఎనీ అండ్ ఆల్సో alpha numeric and coding and decoding సో వీటిని బేస్ చేసుకుని మనం డైలీ ఒక ఫైవ్ క్వశ్చన్స్ ఆర్ టెన్ క్వశ్చన్స్ ఫాస్ట్గా చేయడానికి ట్రై చేయాలి ఖచ్చితంగా సో ట్వంటీ టు థర్టీ క్వశ్చన్స్ అనేవి ఇన్ఈక్వాలిటీ తక్కువ టైంలో చేయొచ్చు అంటే మనం వన్ మినిట్లోనే ఫైవ్ క్వశ్చన్స్ చేయాలి కాబట్టి ఇన్ఈక్వాలిటీ సో డైలీ ఒక థర్టీ క్వశ్చన్స్ చేద్దామని చెప్పి ఒక టార్గెట్ అయితే పెట్టుకోండి నెక్స్ట్ సిలాయిజమ్స్ టూ పాయింట్ ఫైవ్ మినిట్లో మనం ఫైవ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి కాబట్టి డైలీ ఖచ్చితంగా వివిధ పాజిబిలిటీలు తీసుకునే క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేయాలి అంటే ఓన్లీ ఫ్యూ కానీ ఓన్లీ కానీ కెన్ అవర్ బి పాసిబిలిటీ కానీ ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి కాబట్టి డైలీ మనం ఫైవ్ టు టెన్ సెట్స్ ఆఫ్ అజిల్స్ ఫైవ్ టు సెన్ టెన్ సెట్స్ ఆఫ్ సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ మనం ఈ డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ సిలాయిజం ఇన్ఈక్వాలిటీ ఆల్ఫాన్యూమిరిక్ కోడింగ్ అండ్ డీకోడింగ్ డైలీ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మనం థర్టీ ఫైవ్ అవుట్ ఆఫ్ థర్టీ ఫైవ్కి మనం చేరువలో ఉంటాము ఓకే నెక్స్ట్ క్వాంటేటివ్ యాప్టిచ్యూడ్ వచ్చేసరికి డైలీ ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేయాల్సింది సింప్లిఫికేషన్ అండ్ అప్రాక్సిమేషన్ సింప్లిఫికేషన్ అండ్ అప్రాక్సిమేషన్ డైలీ ట్వంటీ టు థర్టీ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి అండ్ ఆల్సో నెంబర్ సిరీస్ నెంబర్ సిరీస్ ఇవి ట్వంటీ టు థర్టీ క్వశ్చన్స్ అనేవి డైలీ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మన మనం స్పీడ్గా చేయగలుగుతాం సో క్వాంటిటీ ఆప్టిట్యూడ్లో కూడా థర్టీ ప్లస్ అనేది మనం స్కోర్ చేయగలుగుతాం ఓకే సో మనం ఖచ్చితంగా ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసరికి మనం స్పీడ్ విత్ యాక్యురసీతో ఉండాలి స్పీడ్ విత్ యాక్యురసీ కాబట్టి మనకు స్పీడ్ అనేది ఈ విధమైన టాపిక్స్ నుంచే వస్తాయి సో ఇన్ఈక్వాలిటీ కానీ సిలాయిజమ్స్ కానీ ఆల్ఫానిమిరిక్ కోడింగ్ డికోడింగ్ వీటి బేస్ చేసుకుని మనకి టైం అనేది స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ ఆల్సో క్వాంటిటీ అప్టిక్చోడ్ వచ్చేసరికి సింప్లిఫికేషన్ అప్రాక్సిమేషన్ నెంబర్ సిరీస్ అండ్ ఆల్సో క్వాడ్రటిక్ ఈక్వేషన్స్ సో డైలీ క్వార్డరటిక్ ఈక్వేషన్స్ అరౌండ్ ట్వంటీ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డైలీ ఒక టూ డిఐ సెట్స్ డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ఆల్సో వన్ కేసలెట్ అనేది మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి నెక్స్ట్ సో ఈ విధంగా చేస్తూ క్వాంటిటివ్ యాప్టిట్యూడ్లో మనకి అర్థమేటిక్ క్వశ్చన్స్ అంటే మిస్లీనియస్ టాపిక్స్ ఉంటాయి అనమాట అంటే టైమ్ అండ్ వర్క్ కానీ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ కానీ టైమ్ స్పీడ్ డిస్టెన్స్ కానీ ఈ విధంగా ఉంటాయి కాబట్టి డైలీ ఒక టాపిక్ అనేది మనం కాన్సెప్ట్స్ అనేవి క్లియర్ చేసుకోవాలి డైలీ వన్ టాపిక్ ఒక టాపిక్ అనేది మనం ఖచ్చితంగా ఆ టాపిక్ నేర్చుకోవడం దాన్ని బేస్ చేసుకొని ఏ విధంగా ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ అడుగుతున్నాడు అని చెప్పి మనం ప్రీవియస్ క్వశ్చన్స్ ఓపెన్ చేస్తూ వాటిని అనలైజ్ చేసి ఈ క్వశ్చన్స్ ఇలా వస్తాయి కాబట్టి సో వీటిని ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే మనం ఖచ్చితంగా థర్టీ ప్లస్ అనేది క్వాంటిటీ లో మనం స్కోర్ చేయగలుగుతాం నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసరికి మనం కంపల్సరీగా డైలీ ఎర్ర డిక్టెక్షన్ కొట్టి క్వశ్చన్స్ చేస్తూ ఉండాలి సో అరౌండ్ థర్టీ టు ఫార్టీ క్వశ్చన్స్ అనేవి చేస్తూ ఉండాలి కాబట్టి మనకి మాక్సిమమ్ ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్స్ అంటే ఈ గ్రామర్ రూల్స్ మ్యాక్సిమమ్ మనకి గుర్తుండడానికి అవకాశం వచ్చేసి ఎర్రర్ డిటెక్షన్లోనే ఓకే నెక్స్ట్ వచ్చేసి గ్రామర్ కాన్సెప్ట్స్ సో ఏవైతే గ్రామర్ రూల్స్ ఉంటాయో గ్రామర్ రూల్స్ ఆర్ గ్రామర్ కాన్సెప్ట్స్ సో వివిధ రకాల కాన్సెప్ట్స్ అనేవి మనం డైలీ ఒక టూ కాన్సెప్ట్స్ లేదా ఒక కాన్సెప్ట్ తీసుకొని వాటిని క్లియర్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడుగుతున్నాడు అని చెప్పి మనం ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయవచ్చు సో ఖచ్చితంగా చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ అనేవి ఉండాలి సో గ్రామర్ రూల్స్ తీసుకోవాలి ఖచ్చితంగా అంటే మనం ప్రిపోజిషన్ చూసుకోవాలి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చూసుకోవాలి నౌన్ చూసుకోవాలి వెరపు చూసుకోవాలి ఈ విధంగా నెక్స్ట్ యాక్టివ్ వైజ్ చూసుకోవాలి ప్యాసివ్ వైజ్ చూసుకోవాలి వీటిని బేస్ చేసుకొని మనకి ఎర్ర ఎడిక్షన్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు క్లోజ్ టెస్ట్లో ఏ విధంగా అడుగుతున్నాడు ఫిల్లర్స్లో ఏ విధంగా అడుగుతున్నాడు ఇలాగా మనం ఖచ్చితంగా అనలైజ్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి ఒకాబులరీ సో ఈ ఒకాబులరీ అనేది బుక్స్ పట్టేసుకొని ఆ బుక్స్లలో ఉన్నాయి రాయడం కాదు ఈ ఒకాబులరీని మనం ఖచ్చితంగా హిందూ ఒకాబులరీ అంటే మనం డైలీ ఎడిటోరియల్ ఫాలో అవుతాము సో వాటి నుంచి డైలీ ఒకాబులరీని మనం ఏ విధంగా రాయొచ్చో మనం నేర్చుకోవాలి అండ్ ఆల్సో ఒకాబులరీ నార్మల్గా గుర్తుపెట్టుకోవడానికన్నా విత్ కాంటెక్స్ట్ కాంటెక్స్ట్ ప్రకారం ఒకాబులరీ అనేది ఏ విధంగా వస్తుందో మనకు తెలిస్తే ఖచ్చితంగా వీ కెన్ స్కోర్ మ్యాక్సిమమ్ స్కోర్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నెక్స్ట్ ఇవి అయిపోయిన తర్వాత అంటే రీజనింగ్ ఇప్పుడు మనం ప్రిలిమ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం సో ఈ ప్రిలిమ్స్లో ఈ రీజనింగ్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా డైలీ ఏం చేయాలి అంటే ఇక్కడ ఫార్టీ డేస్ టైం మనం తీసుకున్నాం కాబట్టి టూ డేస్కి ఒకసారి ఒక మాక్ టెస్ట్ అనేది అటెంప్ట్ చేయాలి సో టూ డేస్ ఈ టూ డేస్కి ఒకసారి మాక్ టెస్ట్ అనేది అటెంప్ట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజున ఫస్ట్ డే వన్ డే వన్ ను మనం మాక్ టెస్ట్ అటెంప్ట్ చేసినట్టయితే డే టూ అనేది ఆ మాక్ టెస్ట్ యొక్క అనాలసిస్ ఖచ్చితంగా చేయాలి సో చాలామంది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్ అటెంప్ట్ చేస్తే మనం మాక్సిమం స్కోరు అటెంప్ట్ చేయొచ్చు మనం హండ్రెడ్కి నైంటీ అబో ఉంటాము అని చెప్పి అపోహ అయితే ఉంటుంది బట్ అది కరెక్ట్ కాదు మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేయడం వల్ల నో యూస్ మాక్ టెస్ట్ని మనం ఖచ్చితంగా అనలైజ్ చేయాలి సో అనలైజ్ చేయగలిగితేనే మనం క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తున్నాడు మనం ఏ ఏ లాజిక్ ఫాలో అయ్యామనే తెలుస్తుంది అండ్ ఆల్సో మెథడ్ మన మన దగ్గర ఏమన్నా డిఫికల్టీ మెథడ్ ఉంటే అది ఈజీ మెథడ్ ఏ విధంగా ఫాలో అనేది అవ్వది అని మనకి తెలియడానికి ఖచ్చితంగా ఈ మార్క్ టెస్ట్ అనేది మనం ఖచ్చితంగా అనలైజ్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి సో డే వన్ డే టూ అయిపోయిన తర్వాత ప్రతిరోజు అంటే డైలీ అనమాట ఇది ఓకే సో ఇది డే వన్ డే టూ నెక్స్ట్ డే త్రీ ఏమవుతుంది డే త్రీ మార్క్ టెస్ట్ అవుతుంది అండ్ డే ఫోర్ ఈ డే త్రీలో ఏవైతే మాక్ టెస్ట్ రాసామో దాని యొక్క అనాలిసిస్ అవుతుంది ఈ విధంగా చేస్తే మనకి ఫార్టీ డేస్లో ట్వంటీ మార్క్ టెస్ట్ అనేవి మనం ఖచ్చితంగా కంప్లీట్ చేయగలుగుతాం ట్వంటీ మాక్ టెస్ట్స్ ఇవి ఖచ్చితంగా కంప్లీట్ చేయగలుగుతాం సో ఎవరైనా ప్రిలిమ్స్ ఎగ్జామ్కి వెళ్లే ముందు ఖచ్చితంగా ట్వంటీ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఖచ్చితంగా రాయాలి ట్వంటీ మార్క్స్ టెస్ట్ అనేవి కంపల్సరీ రాయాలి వితౌట్ అటెంప్టింగ్ మాక్ టెస్ట్ బిఫోర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ వీ కెన్ నాట్ గెట్ మ్యాక్సిమమ్ మార్క్స్ ఇన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ నెక్స్ట్ వచ్చేసి మనకు డైలీ ఎడిటోరియల్ ఫాలో అవ్వాలి సో డైలీ ఎడిటోరియల్ అంటే ఈ ఫార్టీ డేస్ అంటే కాదు ఫార్టీ డేసే కాదు మనకి మెయిన్స్ ఎగ్జామ్కు కూడా సో డైలీ ఎడిటోరియల్ అనేది మనకి డైలీ లైఫ్లో ఇది ఒక భాగం అయిపోవాలి అంటే ఈరోజు ఎడిటోరియల్ చూసాం రేపు చూడాలి ఎల్లుండి చూడాలి ఈ విధంగా సో ఈ ఎడిటోరియల్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ సోర్స్ నుంచి మనకి ఎడిటోరియల్ అనాలిసిస్ అనేది జరుగుతుంది అనాలిసిస్ ఓకే డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్లో మనకి ఇది హిందూ ఎడిటోరియల్ అని చెప్పి ఒకాబులరీ ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని టెస్ట్ ఉంటుంది దాన్ని బేస్ చేసుకుని ఫిల్లర్స్ ఉంటాయి దా అదే ఎడిటోరియల్ని బేస్ చేసుకొని ఎరటిటెక్షన్ క్వశ్చన్స్ చెప్పడం జరుగుతుంది ఈ విధంగా మనం డైలీ చేయగలిగిన ఎత్తే ఈజీగా మనం ఇంగ్లీష్లో మ్యాక్సిమం స్కోర్ అనేది మనం తెచ్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా హిందూ పేపర్ యొక్క ఎడిటోరియల్ మనం ఖచ్చితంగా అనలైజ్ చేయాలి సో మనం ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనేది మనం ఎడిటోరియల్కి ఇవ్వాలి సో ఇప్పుడు ఆల్రెడీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఫార్టీ డేస్లో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో తెలుసుకున్నాం సో ఇప్పుడు ప్యారలల్గా సో ఈ ఫార్టీ డేస్ ఫాలో అవుతూ మెయిన్స్ ఎగ్జామ్ కూడా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసరికి మనమేం మాట్లాడుకున్నాం స్పీడ్ విత్ యాక్యురసీ ఉండాలి కాబట్టి మనం మ్యాక్సిమమ్ స్కోర్ అనేది చేయాలి సో హండ్రెడ్ క్వశ్చన్స్కి మనం నైంటీ ప్లస్ అనేది టార్గెట్గా పెట్టుకుంటే వీ కెన్ స్కోర్ బెటర్ మార్క్స్ ఇన్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సో ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ గురించి తెలుసుకుందాం సో మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి మనం మినిమంలో మినిమము సెవెంటీ డేస్ అనేది మనం ప్రిపేర్ అవ్వడానికి టైం అయితే తీసుకున్నాం ఓకే సో ఈ సెవెంటీ డేస్లో వీక్లీ ఒక టెస్ట్ అంటే మనం టెన్ టెస్ట్లు అనేవి కంప్లీట్ చేయగలుగుతాం మెయిన్స్ ఎగ్జామ్ టెన్ టెస్ట్స్ అనేవి మనం కంప్లీట్ చేయగలుగుతాం సో మెయిన్స్ ఎగ్జామ్ అనేది మనం వీక్లీ ఒక మార్క్ టెస్ట్ అనేది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి సో వీక్లీ రాయడము సో దాన్ని టూ టు త్రీ డేస్ అనేది ఖచ్చితంగా అనలైజ్ చేయాలి ఓన్లీ ఒక వన్ అవర్ టూ అవర్స్ అనలైజ్ చేస్తే మనకి ఖచ్చితంగా అనాలిసిస్ అనేది తెలియదు మనం ఎక్కువ టైం కేటాయిస్తేనే ఆ కాన్సెప్ట్ అనేది మన క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి ఒక వీక్లీ ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత దాని యొక్క అనాలసిస్ టూ టు త్రీ డేస్ కంపల్సరీ మనం చేయాలి ఓన్లీ ఒక డే సరి చేస్తే సరిపోతుంది సరిపోదు ఓకే నెక్స్ట్ డైలీ ఎడిటోరియల్ సో ఎడిటోరియల్ అనేది మనకు ఖచ్చితంగా ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా మనకి ఎడిటోరియల్ అనేది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది డైలీ ఎడిటోరియల్ అనేది మనం డైలీ ఫాలో అవ్వాలి అండ్ ఆల్సో ఈ డైలీ ఎడిటోరియల్ నుంచి మనం టెస్ట్ నెక్స్ట్ ఫిల్లర్స్ నెక్స్ట్ ఎర్రర్ డిక్షన్ ఫ్రేజ్ రీప్లేస్మెంట్ ఇలాంటి క్వశ్చన్స్కి సంబంధించిన మనకి సోర్సెస్ అనేవి ఉంటాయి వాటిని ఫాలో అవ్వాలి నెక్స్ట్ వచ్చేసి మెయిన్స్ ఎగ్జామ్కి రీజనింగ్ నుంచి ఏ విధంగా ప్రిపేర్ అవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం సో మెయిన్స్ రీజనింగ్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మనకి మ్యాక్సిమమ్ మార్క్స్ వచ్చేసరికి సిక్స్టీ మార్క్స్ క్వాంటిటీ యాప్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఫిఫ్టీ మార్క్స్ ఇంగ్లీష్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ మినిట్స్లో ఫార్టీ మార్క్స్ జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ అంటే బ్యాంకింగ్ అవేర్నెస్ కావచ్చు కరెంట్ అఫైర్స్ కావచ్చు స్టాటిక్ జీకే కావచ్చు ఇవన్నీ కలిపి మనకి థర్టీ ఫైవ్ మినిట్స్ విత్ ఫిఫ్టీ మార్క్స్ టైం అనేది ఉంటుంది సో వీటిలో మీరు క్లియర్గా చూసుకుంటే ఈ సిక్స్టీ మార్క్స్ ఫిఫ్టీ మార్క్స్ ఫార్టీ మార్క్స్లలో ఎక్కువగా మనకి మ్యాక్సిమం స్కోర్ ఉన్నది ఈ రీజనింగ్ అండ్ జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ అంటే మనకి తక్కువ టైంలో మనం ఫిఫ్టీ మార్క్స్ అనేవి ఈజీగా స్కోర్ చేయగలుగుతాం జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్లో సో నెక్స్ట్ రీజనింగ్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ మినిట్స్లో సిక్స్టీ మార్క్స్ ఇక్కడ క్వాంటిటీ అప్టిచ్యూట్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఫిఫ్టీ మార్క్స్ సో ఇక్కడ మనకి ఇచ్చే క్వశ్చన్స్ కేవలం ఫిఫ్టీ క్వశ్చన్సే ఉంటాయి అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఫిఫ్టీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి బట్ ఆ ఫిఫ్టీ క్వశ్చన్స్కి సంబంధించి మనకి సిక్స్టీ మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే ఇక్కడ రీజనింగ్ కాకుండా రీజనింగ్ విత్ కంప్యూటర్ యాప్టిచ్యూడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే ఏం లేదు కొన్ని క్వశ్చన్స్ అనేవి మనకి కొంచెం డిఫికల్టీగా ఉంటాయి కాబట్టి వాటి యొక్క ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది స్కోర్ డిస్ట్రిబ్యూషన్ అనేది కొంచెం ఎక్కువగా ఉండడం జరుగుతుంది కాబట్టి మనకి రీజనింగ్లో సిక్స్టీ మార్క్స్ అనేది ఉండడం జరుగుతుంది కాబట్టి మనం మెయిన్స్లో మెయిన్గా రీజనింగ్ అండ్ జిఏ మీద ఫోకస్ అనేది ఎక్కువగా చేస్తూ ప్రిపేర్ అవ్వాలి అండ్ ఆల్సో క్వాంటిటివ్ యాప్టిచ్యూడ్ సో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం సో రీజనింగ్ వచ్చేసరికి మనం మెయిన్ మెయిన్గా ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ వచ్చేసరికి ఫజిల్స్ అండ్ సీటింగ్ ఈ ఫజిల్స్ అండ్ సీటింగ్ అనేవి మనం లో లెవెల్ నుంచి ప్రాక్టీస్ చేస్తేనే ఖచ్చితంగా హార్డ్ హార్డ్ లెవెల్ క్వశ్చన్స్ అనేవి మనకి ఈజీ అవుతాయి కాబట్టి సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఈ క్వశ్చన్స్ చేస్తూనే మెయిన్స్ ఫజిల్స్ అండ్ సీటింగ్స్ కూడా మనం డైలీ ప్రాక్టీస్ చేయాలి అండ్ ఆల్సో పజిల్స్ సీటింగ్ నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి కోడింగ్ డీకోడింగ్ కోడింగ్ అండ్ డీకోడింగ్ సో మన ప్రిలిమ్స్ ఎగ్జామ్లో కూడా కోడింగ్ డీ కోడింగ్ ఇంపార్టెంటే బట్ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గ్యారంటీగా మనకి అరౌండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మార్క్స్ అనేవి మనకి కోడింగ్ నుంచి వచ్చే అవకాశం అనేది ఉంది అంటే మనకి ఇక్కడ చెప్పుకున్నాం ఆల్రెడీ ఇది రీజనింగే మాత్రమే కాదు రీజనింగ్ ప్లస్ కంప్యూటర్ యాప్ట్ చూడని చెప్పి సో కంప్యూటర్ యాప్టి అంటే మనకి కంప్యూటర్ బిట్స్ అనేవి ఉండవు ఈ రీజనింగ్లోనే మనకి కోడెడ్ టైప్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది సో వాటి ధరగా మనం క్వశ్చన్స్ అనేవి చేయాలి కాబట్టి ఈ క్వశ్చన్స్ అనేవి కొంచెం స్కోర్ అనేది ఎక్కువగా ఉంటుంది స్కోర్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం కోడింగ్ డీకోడింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి అండ్ ఆల్సో నెక్స్ట్ టాపిక్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసరికి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ నార్మల్గా మనకు ఆల్రెడీ తెలుసు ఈ బ్లడ్ రిలేషన్స్ ఈ డైరెక్షన్స్ నెక్స్ట్ సిలాయిజము ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ కూడా మనకి మెయిన్స్లో ఇంపార్టెంట్ బట్ మెయిన్ ఫో మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సింది ఖచ్చితంగా ఫజిల్స్ సీటింగ్ కోడింగ్ డీకోడింగ్ అండ్ ఇన్పుట్ అవుట్పుట్ వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తే మనం ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ అనేవి ఖచ్చితంగా స్కోర్ చేయవచ్చు ఇన్ రీజనింగ్ సబ్జెక్ట్ నెక్స్ట్ క్వాంటిటివ్ అప్టిచూడ్ వచ్చేసరికి మనకి మెయిన్గా ఫోకస్ చేయాల్సింది టాపిక్ బేస్డ్ దిగే డిఏ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి ఎందుకంటే మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా డిఫికల్టీగా ఉంటుంది కాబట్టి ఈ టాపిక్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ మనం నార్మల్గా పైచా డిఏ బార్గ్రాఫ్ డిఏ లైన్ గ్రాఫ్ డిఏ టేబుల్ డిఏ మిస్సింగ్ టేబుల్ డిఏ ఈ విధంగా ప్రిపేర్ అవుతాం బట్ వెదర్ మనం ఈ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి టాపిక్ బేస్డ్ డిఏ అంటే బోర్డ్స్ అండ్ స్ట్రీమ్ డిఏ బేస్డ్ ఆన్ లైన్ గ్రాఫ్ ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్గా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా టాపిక్స్ అనేవి మనం టాపిక్స్ అనేవి ఖచ్చితంగా క్లియర్ చేసుకోవాలి వితౌట్ నోయింగ్ కాన్సెప్ట్ మనం ఈ కాన్సెప్ట్ బేస్డ్ డిఐని అర్థం మనం అటెంప్ట్ చేయలేము అంటే వీటిని మనం అర్థమేటిక్ డిఏగా చెప్పుకోవచ్చు సో అర్థమేటిక్ డిఏ నెక్స్ట్ వచ్చేసరి మనకి కేస్ లెట్ సో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి డేటా ఇంటర్ప్రిటేషన్ బేస్డ్ ఆన్ అర్థమెటిక్ అర్థమెటిక్ డిఐ అంటే బోర్స్ అండ్ స్ట్రీమ్స్ డిఐ ప్రాఫిట్ అండ్ లాస్ డిఐ నెక్స్ట్ వచ్చేసి టైమ్ స్పీడ్ డిస్టెన్స్ డిఏ పైప్స్ అండ్ సిస్టెన్స్ డిఐ టైమ్ అండ్ వర్క్ డిఏ ప్రాబర్టీ డిఏ ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ డేటా ఇంటర్ప్రిటేషన్స్ అనేవి అడగడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి కేసులెట్ డిఏ సో కేసులెట్లో కూడా మనకి టాపిక్ బేస్డ్ కేసులెట్స్ అని ఇవ్వడం జరుగుతుంది అండ్ ఆల్సో నార్మల్గా వెన్ డయాగ్రామ్ బేస్డ్ కేసులెట్స్ అనేవి కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ హై లెవెల్ డిఏ అండ్ హై లెవెల్ కేసులెట్ మీద మనం శ్రద్ధ అయితే పెట్టాల్సిన అవకాశం అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి సింప్లిఫికేషన్ అండ్ అప్రాక్సిమేషన్ మనకు ఆల్రెడీ తెలుసు వాటిలోనే కొంచెం హార్ట్గా ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి నెంబర్ సిరీస్లోనే నార్మల్గా కాకుండా నెంబర్ సిరీస్ ఈ నెంబర్ సిరీస్లో నార్మల్ సిరీస్ కాకుండా మనకి డబుల్ సిరీస్ ఇవ్వడం జరుగుతుంది వీటి మీద మనం శ్రద్ధ అయితే వహించాలి సో డబుల్ డబుల్ నెంబర్ సిరీస్ అనమాట అంటే మనకి ఫస్ట్ నెంబర్ సిరీస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఒక నెంబర్ వస్తుంది ఆ నెంబర్ను బేస్ చేసుకొని సెకండ్ లైన్లో మరి ఒక రిజల్ట్ని మనం తీసుకురావాల్సి వస్తుంది అదే నెంబర్ సిరీస్లో డబుల్ నెంబర్ సిరీస్ అనమాట వీటి మీద ఇలాంటి హై క్వశ్చన్స్ మీద కూడా మనం శ్రద్ధ వహించాలి అండ్ ఆల్సో క్వాంటిటీ కంపారిజన్ క్వాంటిటీ comparison మీన్స్ క్యూ వన్ ఈజ్ గ్రేటర్ or equal to q2 క్యూ టూ ఆర్ క్యూ వన్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యూ టూ ఈ విధంగా మనకి మనకి డేటా సఫిషియన్సీ టైప్లోనే కొన్ని క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో వీటి మీద ఎక్కువగా మనం ఫోకస్ అనేది పెట్టాలి ఎందుకంటే క్యూ వన్ అంటే ఇక్కడ ఒక అర్థమాటిక్ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది క్యూ టూలో కూడా వేరే ఒక అర్థమాటిక్ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ క్యూ వన్లో మనకి పైప్స్ అండ్ సిస్టమ్ మీద బేస్ చేసుకుని ఇస్తే క్యూ టూలో మేబీ ప్రాఫిట్ అండ్ లాస్ బేస్ ఇవ్వచ్చు క్యూ వన్లో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ బేస్ ఇస్తే క్యూ టూలో టైమ్ స్పీడ్ డిస్టెన్స్ బేస్ చేసుకుని కూడా మనకి క్వశ్చన్స్ అనేది అడిగే అవకాశం అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం ఈ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి టాపిక్స్ అనేవి క్లియర్ చేసుకోవాలి కంపల్సరీగా కాబట్టి మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత మనం మెయిన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతాం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఇప్పటి నుంచే మెయిన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం అనేది ఉత్తమం కాబట్టి మీరు ప్రతి ఒక్క టాపిక్ని క్లియర్ చేసుకోండి ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి ప్రతి ఒక్క టాపిక్ని ఇప్పటి నుంచే క్లియర్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసరికి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఈ క్లోజ్ టెస్ ఫిల్లర్స్ ఇలాంటివే ఉంటాయి కాబట్టి వీటిలోనే కొంచెం క్వశ్చన్స్ అనేవి కొంచెం హార్డ్గా ఇవ్వడం జరుగుతుంది సో హార్డ్ అనేది ఎప్పుడు ఈజీ అవుతుందంటే మనం ఎప్పుడైనా ఎడిటోరియల్ హిందూ ఎడిటోరియల్ కంపల్సరీ డైలీ ఫాలో అయితే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఈజీ అవుతుంది సో తర్వాత న్యూ మోడల్ క్వశ్చన్స్ మీద మనం శ్రద్ధ అయితే పెట్టాలి సో ఈ న్యూ మోడల్ న్యూ మోడల్ అంటే ఏం లేదు క్లోజ్ టెస్ట్లో మనకు కొంచెం హార్డ్గా ఇవ్వడం జరుగుతుంది ఇవి ఎలా అటెంప్ట్ చేయాలనేది మనకు ఎలా తెలియాలి అంటే మనం ఎప్పుడైతే టెస్ట్ టెస్ట్లని అటెంప్ట్ చేస్తామో అంటే గుడ్ టెస్ట్ లు సో నెంబర్ మనకి మాక్ టెస్ట్ సిరీస్ ఉంటాయి కదా ఇలాంటి సిరీస్ తెలుసుకొని వాటి యొక్క పేపర్ ఎక్స్ప్లనేషన్ ఏ విధంగా ఉంటుంది వీడియో ఎక్స్ప్లనేషన్ ఉంటుందా లేదా అనేది మీరు సెర్చ్ చేసుకొని మరి అలాంటి టెస్ట్ టెస్ట్ని ప్రిఫర్ చేయండి ఆ టెస్ట్ టెస్ట్లలో మనకి ఈ న్యూ మోడల్ క్వశ్చన్స్ అనే ఇవ్వడం జరుగుతుంది వాటి యొక్క ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం జరుగుతుంది ఎలా చేయాలి అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది కాబట్టి కంపల్సరీ మన మెయిన్స్ ఎగ్జామ్ అనేది డైలీ కాకుండా సో కంపల్సరీగా మనం మెయిన్స్ మార్క్ టెస్ట్ అనేది వీక్లీ ఒకసారి మాత్రం కంపల్సరీగా అవ్వాలి సో ఇంగ్లీష్కి వచ్చేసరికి ఖచ్చితంగా మార్క్ టెస్ట్ అనేది ఇక్కడ యూజ్ అవుతుంది సో ఫైనల్ థింగ్ వచ్చేసరికి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి మనకి జనరల్ అండ్ ఫైనాన్స్ అవేర్స్ అంటే బ్యాంకింగ్ అవేర్నెస్ సో బ్యాంకింగ్ అవేర్నెస్లో మన కాన్సెప్ట్ క్లియర్ చేసుకోవాలి స్టాటిక్ జీకేలో కూడా మన కాన్సెప్ట్ ఖచ్చితంగా క్లియర్ చేసుకోవాలి క్లియర్ చేసుకుంటేనే మనకి అరౌండ్ ట్వంటీ మార్క్స్ అనేవి మనకి బ్యాంకింగ్ అవేర్నెస్ అని స్ట్రాటజీకే మీద ఇవ్వడం జరుగుతుంది అరౌండ్ ట్వంటీ సెవెన్ టు థర్టీ మార్క్స్ అనేవి మనకి కరెంట్ అఫైర్స్ మీద బేస్ అయి ఉంటాయి కాబట్టి కంపల్సరీగా మనం బ్యాంకింగ్ అవేర్నెస్ నెక్స్ట్ జీఏ కంప్లీట్ చేసుకోవాలి అండ్ ఆల్సో కరెంట్ అఫైర్స్ సో ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ కాబట్టి ఎస్బీఐ క్లర్క్ ఈ మెయిన్స్ ఎగ్జామ్కి వచ్చేసరికి మనం ఫాలో అవ్వాల్సిన కరెంట్ అఫైర్స్ వచ్చేసి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ అండ్ జులై ఈ యొక్క సెవెన్ మంత్స్ మనం ఖచ్చితంగా ఫోకస్ చేస్తే ఈజీగా మనం ఈ ఫార్టీ ఫైవ్ ప్లస్ మార్క్స్ అనేవి మనం ఖచ్చితంగా జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్లో తెచ్చుకోవచ్చు సో ఈజీగా మనం ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ అనేది క్రాక్ చేయవచ్చు కాబట్టి మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఈ లాక్డౌన్ సమయాన్ని యూజ్ చేసుకోండి సో ఈ ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ అయింది కాబట్టి రిలాక్స్ అవుతాము అని కాకుండా ఈ టైంని మీరు యూజ్ చేసుకొని ప్రిలిమ్స్ ఎగ్జామ్ మాత్రమే కాకుండా ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా జాబ్ అనేది మీరు క్రాక్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇలాంటి టైంని మీరు బాగా యూటిలైజ్ చేసుకోండి నెక్స్ట్ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇప్పటి నుంచే ఎల్పిటి టెస్ట్కి అంటే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలా అని చెప్పి చాలామంది అయితే ఈ సందిగ్ధంలో ఉండడం జరిగింది సో నా ఉద్దేశం ప్రకారం అయితే మీరు ఎల్పిటి టెస్ట్కి ఇప్పట్లో అయితే ప్రిపేర్ అవ్వకండి ఫస్ట్ వీ హ్యావ్ టు క్లియర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ నెక్స్ట్ వీ హ్యావ్ టు క్లియర్ మెయిన్స్ ఎగ్జామ్ కాబట్టి తర్వాత మాత్రమే మనకి ఎల్పిటీ ఉంటుంది కాబట్టి ఇప్పట్లో మీరు ఎల్పిటి టెస్ట్కి ప్రిపేర్ అవ్వకండి సో మనకి వీలైనంత టైం అనేది ఖచ్చితంగా ప్రిలిమ్స్ ఎగ్జామ్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి మాత్రమే యూటిలైజ్ చేయండి మీరు మెయిన్స్ రాసిన తర్వాత మనకి ఖచ్చితంగా థర్టీ టు ఫార్టీ డేస్ అనేది మనకి ఖచ్చితంగా ఎల్పిటీ టెస్ట్కి బిఫోరు మెయిన్స్ ఎగ్జామ్ అయిన తర్వాత ఎల్పిటీ టెస్ట్కి ముందు థర్టీ టు ఫార్టీ డేస్ అనేది టైం ఉంటుంది కాబట్టి ట్రై టు యూటిలైజ్ దట్ టైం ప్రిపేర్ లాంగ్వేజ్ ఓకే సో మనకి ఈ తెలుగు తెలంగాణ అండ్ ఆంధ్ర వచ్చేసరికి మ్యాక్సిమం చాలామంది స్టూడెంట్స్ అనేవో మనకి గుజరాత్లో అప్లై చేశారు నెక్స్ట్ కర్ణాటకలో అప్లై చేశారు అండ్ ఆల్సో తెలంగాణలో అప్లై చేశారు ఏపీలో మనకి వేకెన్సీస్ లేకపోవడం వల్ల ఇలా తెలంగాణలో కర్ణాటకలో అండ్ గుజరాత్లో అప్లై చేయడం జరిగింది సో మేజర్గా ఇక్కడే అప్లై చేశారు కాబట్టి గుజరాతీ ఇప్పటి నుంచే నేను నేర్చుకుంటాను అంటే నా ఉద్దేశ ప్రకారం అదైతే కరెక్ట్ కాదు మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేయండి నెక్స్ట్ మెయిన్స్ క్లియర్ చేయండి ఎప్పుడైతే మెయిన్స్ ఎగ్జామ్ అవుతుందో మీకు మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఈరోజు ఎగ్జామ్ జరిగినట్టయితే రేపటి నుంచి మీరు ఎల్పిటీ లాంగ్వేజ్ టెస్ట్కి అయితే మీరు ప్రిపేర్ అవ్వండి సో మీకు థర్టీ టు ఫార్టీ డేస్ టైం ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ టు లెర్న్ ద లాంగ్వేజ్ సో అది గుజరాత్ అయినా అవ్వచ్చు లేదా కన్నడ అయినా అవ్వచ్చు సో కొంతమందికి డౌట్స్ ఉంది మీ హిందీ ఉన్న స్టేట్స్లలో ఓకే సో ఢిల్లీలో అప్లై చేస్తే అక్కడ ఎల్పిటి టెస్ట్ ఉంటుందా సో అక్కడ ఎల్పిటి టెస్ట్ ఏం ఉండదు ఎందుకంటే మనకి టెన్త్ క్లాస్ లో హిందీ భాష అనేది మనం చదివామని చెప్పి సర్టిఫికెట్లో ఉంటుంది కాబట్టి మనకి ఎల్పిటి టెస్ట్ అయితే ఉండదు క్లియర్గా చూసుకుంటే మనకి ఇక్కడ గుజరాత్ అండ్ ఆల్సో కర్ణాటక మాత్రం కంపల్సరీగా ఎల్పిటీ టెస్ట్ ఉంటుంది ఎందుకంటే మనం టెన్త్ క్లాస్ వరకు ఆ లాంగ్వేజెస్ని మనం ఈ సర్టిఫికెట్లో లేవు కాబట్టి కంపల్సరీ మనకు ఎల్పిటి టెస్ట్ ఉంటుంది బట్ వీటిని ప్రిలిమ్స్ ఎగ్జామ్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ టైం అనేది తీసుకెళ్ళి మీరు దీనికి కేటాయించడం అనేది సరిది కాదు మీరు ఖచ్చితంగా ప్రిలిమ్స్ ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవ్వాలి అండ్ ఆల్సో యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ కూడా బాగా ప్రిపేర్ అవ్వాలి యాజ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టు ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి తర్వాత మాత్రమే మీకు ఎప్పుడైతే మెయిన్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతుందో ఎగ్జామ్ అనేది ఈ రోజు ఈ రోజు అయింది అంటే మీరు తర్వాత రోజు నుంచి అయితే ఖచ్చితంగా ఎల్పీటీ టెస్ట్కి మీరు ప్రిపేర్ అవ్వండి కానీ ఇప్పటి నుంచి ఎల్పీటీ టెస్ట్కి ప్రిపేర్ అవ్వకండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏ విధమైన డౌట్ ఉంటే కామెంట్ చేయండి కొత్తగా ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ఎంట్రీ యాప్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్